మోడీ గారు నిజామాబాద్ వేదికగా చెప్తా ఉన్నారు ఆ పసుపు బోర్డు అన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు నా కొడుకును ఆశీర్వదించండి అని చెప్పి నరేంద్ర మోడీ అడిగినా కూడా సో నేను ఆశీర్వదించను ఎన్డీఏ కుటుంబంలో కలవని అని చెప్తా ఉన్నారు దీంతో బట్టల బట్టబయలైపోయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది కిషన్ రెడ్డి చెప్పబోయం అది ఏదో చెప్పబోయి ఏమో చెప్పేసిండు చెప్పడం సరిగ్గా రాలేదు ఆయనకి మేమిద్దరం ఒకటి కాదనే చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండు కానీ అలా జరగలేదు అది తెలంగాణలో ఇగో జూడిగో ఇదే గతంలో కేసీఆర్ నేనేమంటున్నా మంచి షాలు అంట మరి బంగారంతో నేత వేసినటువంటి షాల్ ఏమైనా తీసుకుపోయిండో ఏమో స్వీట్ ఏమైనా బంగారం బిస్కెట్లు తీసుకుపోయి ఇచ్చిండో ఏమో మరి అట్లా ఆయనను ఏదో ఒక రకంగా మాయ చేసి ఉంటాడు కేసీఆర్ మాయగాడే కదా ఏమన్నా చేసి ఉంటాడు మాయలో బుట్టలో పడి ఉంటాడు ఇది రేపు పొద్దున్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన రాకున్నా ఎన్డీఏకి ఇండైరెక్ట్లీగా సపోర్ట్ చేసేది నూటికి నూరు శాతం అధికారంలోకి అయితే వంద శాతం రాదు తెలంగాణలో రేపు పొద్దున్న నాలుగైదు సీట్లు ఏమైనా గెలుస్తామని ఆశ ఉన్నా బీఆర్ఎస్కి ఆ సీట్లు ఇండైరెక్ట్లీ బీజేపీకే గా ఉంటది అది నూటికి నూరు శాతం వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు అబద్దాల మాటలు చెప్పినా నువ్వు పసుపు బోర్డు ఇచ్చినా పసుపు ఒంటి నిండా రాసుకొని నిలబడ్డా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఐదేళ్ళు ఏం చేసినావు వారం రోజులలో పసుపు బోర్డు తెస్తాను ఎలక్షన్ టైంలో ఎందుకు ఇచ్చినావు ఇంకా దాని ప్రాసెస్ చాలా ఉంటుంది ఇంకోటి పసుపు బోర్డు ఇస్తున్నా అని చెప్పిండు కానీ తెలంగాణలో ఇస్తున్నా అని చెప్పిండా చెప్పండి నేను నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాణాళిక అయితే చెప్పలేదు చెప్పలేదు కదా మనం ఎట్లా నమ్మాలి మన తెలంగాణకి నిజామాబాద్ లో బోర్డు వస్తుందని ఆ ప్రణాళిక ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అది నేషనల్ బోర్డు పడినప్పుడు చాలా దాని మీద విస్తృతమైన చర్చలు దాని మీద సంబంధించినటువంటి చాలా కార్యక్రమం ఉంటుంది అది అంతే ఈజీగా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మనకు పసుపు బోర్డు అలాట్ అవుతుంది అని మనం అనుకుంటాము గిరిజన యూనివర్సిటీ అది ఆల్రెడీ తెలంగాణ విభజన చట్టంలో పెట్టినటువంటిదే నువ్వు మళ్ళీ కొత్తగా ఇచ్చింది ఏంది ఐటీఐఆర్ ప్రాజెక్ట్ లాంటిది ఇంకోటి ఇచ్చింటే తెలంగాణకి తీసుకొని పోయినావు గుజరాత్కి అట్లాంటిది ఏమన్నా ఇచ్చింటే తెలంగాణ ప్రజలకు ఓ లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని భరోసా కలుగుతుండే నువ్వు ఇచ్చింది ఏంటి తొమ్మిది వందల కోట్లతోని అది కూడా శంకుస్థాపన ఎలక్షన్ కూడా వస్తే అది కూడా బంద్ అవుతుందో ఉంటుంది పోనీ ఇప్పుడు బంద్ కాకున్నా అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి శంకుస్థాపన చేసింటే గనక ఇంకో ఆరు నెలల్లో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు అది మళ్ళీ మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేరుస్తుంది కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా కాంగ్రెస్ ఏ నెరవేరుస్తుంది మీరు అన్ని చెప్పుడు వాగ్దానాలు అదేదో మేమేమంటున్నాం పదేళ్ల నుంచి కొట్లాడుతున్నాం పదేళ్ల నుంచి గిరిజన బోర్డు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు పసుపు బోర్డు ఐదేళ్ల నుంచి ఇవ్వలేదు అంటే పిచ్చోలం చేయడానికి కేసీఆర్ మళ్ళీ మోదీని దింపిండిడా లిటరలీ కాంగ్రెస్ వన్ సైడ్ వెళ్ళిపోతుంది గ్రాఫ్ పెరిగిపోయింది మొన్న ఆరు డిక్లరేషన్లు ఏవైతే ఇచ్చిందో కా తెలంగాణ ప్రజల గుండెల్లో నాటుకొని పోయింది ఎవరు చెప్పినా నువ్వు లక్ష రూపాయలు కూడా అయ్యరు వాళ్ళ డిసిషన్ చేంజ్ చేసుకోరు అనే సమయంలో కేసీఆర్ బీజేపీని దింపిండు గా అదే చెప్పపోయే ప్రయత్నం చేసిన కానీ తెలంగాణ ప్రజలు నమ్మలేదు వీళ్ళిద్దరు ఒకటే ఫిక్స్ అయిపోయారు తెలంగాణ ప్రజలు కాబట్టి మేమిస్తా అన్న ఎందుకంటే ఆరు ఆరు డిక్లరేషన్ల గురించి మీ మీడియా ఛానల్ ద్వారా కూడా చెప్పాలి ఐదు వందలకే గ్యాస్ ఇస్తామన్నాం బీఆర్ఎస్ అంటే వచ్చి ఫ్రీ ఇస్తుంది మరి ఇప్పుడేం గాడిద పండ్లు తోమినావు పదేళ్ల నుంచి

ఇప్పుడు మేము ఐదు వందలకే గ్యాస్ ఇస్తామంటున్నాం మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామంటున్నాం ఫ్రీ బస్సు ఇస్తామంటున్నాం రైతులకి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు అంటే చిన్న సన్నకారు రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామంటున్నాం అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామంటున్నాం కౌలు కూలి కూలీ రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తామంటున్నాం రెండు లక్షల రూపాయలు ఏకకాణ రుణమాఫీ చేస్తామంటున్నాం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఇస్తామని చెప్తున్నాం అలాగే ఇంకోటి ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు కూడా ఇస్తామని చెప్తున్నాం అలాగే ఇంకోటి ఏది మహాలక్ష్మికి చెప్పిన కదా ఆరోగ్యశ్రీ అయిపోయింది బస్సు ఉచితం అయిపోయింది ఇంకా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ తరహాలో స్కూల్ అని ఇస్తాము విద్యను అందిస్తాము అని చెప్తున్నాం ఇక విద్యా వైద్యం పది లక్షల ఆరోగ్యశ్రీలో ఇస్తామన్నప్పుడు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ పేదవాడు మంచి వైద్యం అందించుకోవడానికి అందుకోవడానికి ఇంతకన్నా ఎక్కువ మంచిది ఏముంటుంది చెప్పు మళ్ళా ఐదు వందల రూపాయలు వడ్ల మీద బోనస్గా గిట్టుబాటు ధర ఇచ్చి బోనస్గా ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇచ్చి కొంటాము అని చెప్తున్నాం ఇన్ని ఇస్తామన్న తర్వాత నువ్వు ఇంకా ఏం పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరే నువ్వు ఇస్తా అన్న మూడెకరాల పొలం ఏమైంది డబల్ బెడ్రూమ్ ఇండ్ల కథ నిన్న దాకా కొట్లాడుకున్న కథ చూస్తున్నాం మళ్ళీ గిరిజన గిరిజనులకు ఇస్తానన్న పది లక్షల రూపాయలు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇస్తా అన్న పది లక్షల రూపాయలు అవన్నీ ముప్పై శాతం కమిషన్ తీసుకుంటున్న కథ తెలుసు మూడెకరాల పొలం కొట్టేసి పది లక్షలు ఇస్తా అన్న కథ తెలుసు ఇక ఉద్యోగం కథ సరే 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 ఆరు గ్యారెంటీలు ఇదంతా చెప్తా ఉన్నారు ఇన్ని ఇన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకొస్తా ఉన్నారు ఈ గ్యారెంటీలో సాధ్యం ఇప్పటికే లక్షల్లో ఒక్కొక్క లక్షల్లో మరి మీరు మీరు చేసిన చేసిన దోపిడీ కుటుంబం వాళ్ళ ప్రభుత్వం చేసిన దోపిడీని ఆపితే ఇంతకన్నా మంచి పథకాలు ఇవ్వొచ్చు చేసిన అప్పు తీర్చొచ్చు ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల కోట్లకు అమ్మేసుకుంటాడు దాని మీద లక్షల కోట్ల రూపాయలు లోపల వేసేసుకుంటాడు ఈ రోజు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న భూములను అమ్మేసుకుంటాడు ప్రభుత్వ ఆస్తులు ఈరోజు ఖజానాకు వైన్ షాపుల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడిచే పరిస్థితికి వచ్చిందంటే ఎందుకోసం కేసీఆర్ చేసిన తోబడి గతంలో యాభై సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ నడిపించింది మేము అప్పులు చేసినామా అరవై ఏడు వేల కోట్ల మిగులుబడి చేసినాం అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ తెచ్చినాము ఐదు లక్షలతో మరి అప్పుడు కూడా ఉచితంగా తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చినాం అప్పుడు కూడా మేము ఏకకాల రుణమాఫీ లక్షల్లో చేసినాం లక్ష రూపాయలు చేసేసినాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం అన్నీ చేసినాం కదా ఎందుకు సాధ్యం కాలేదు అయినా నీ చేతికి వచ్చేటప్పుడు చిన్న రాష్ట్రం అప్పులు లేవు ఇప్పుడు చిన్న రాష్ట్రానికి ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేసినాం ఎంత అవుతుంది బడ్జెట్లో అవుతుంది చెప్పు రెండు లక్షల అరవై వేల కోట్లు మనది కదా మన బడ్జెట్ అందులో యాభై వేల కోట్లు ఈ ఈ మేము ఇస్తా అన్న గ్యారంటీలకి సబ్సిడీలకి పోతుంది సో మొదటి సాధ్యం అవుతుంది అందులో వన్ ఫోర్త్ మేము ఖర్చు పెడితే మిగతాదంతా బడ్జెట్ లో నువ్వు అసలు ఇంతవరకు ఇచ్చిన బడ్జెట్ ఎక్కడ పూర్తిగా వినియోగించినో చూపించలేదు ఒక పత్రం రిలీజ్ చేయలేదు మేము శ్వేతపత్రం ఇస్తాం మేము చేసిన ఆమెల్ని నెరవేరుస్తాం ఈ అప్పుల్ని కూడా తీర్చే పరిస్థితి తీసుకొస్తాయి ఎందుకంటే దోపిడైన ఆప్తే ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతాయి కానీ కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ మూడు నెలలు అయినా ఇక మూడు నెలలలోనే అతలా కుతలమైంది అక్కడ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయితే వీడియోలు పని లేని వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసేటటువంటి వీడియోలు నడవండి ఈ మీ కెమెరా తీసుకొని నడవండి కర్ణాటక వదాం వదండి నిన్నే ఊరో ఇక్కడ నుంచి తెలంగాణ ఆమె పోయింది ఆమె కూడా బస్సు ఉచితంగా వచ్చింది ఆమె నిన్న సోషల్ మీడియాలో పెట్టింది ఒక ఆవిడ ఆమె ఆధార్ నంబర్ పెట్టింది ఆధార్ నెంబర్ టైప్ అవుతుంది కదా టికెట్ మీద అది పెట్టింది ఆమె టికెట్ కూడా పెట్టింది మొత్తం అవ్వట్లేదు అని అంటే మీరు నడవండి నేను నేను అవసరం లేదు లేకపోతే మీరే వెళ్ళండి నేను వస్తే నా పక్షాన ఉంటది అనుకుంటారేమో మీరే మీ మీడియా ఛానల్ ద్వారా అక్కడ తెలుసుకోండి రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తలేమా లేకపోతే అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత సన్న బియ్యం నేను మేనిఫెస్టోలో పెట్టినాం పది కేజీల సన్న బియ్యం ఇస్తామని కూడా మేము అక్కడ పది కేజీ కేజీల బియ్యం ఇస్తామన్నాం అది హామీ నెరవేర్చుకోలేదా మహిళలకు రెండు వేలు ఇస్తామన్నాం అది నెరవేర్చుకోలేదా ఉచిత కరెంట్ ఇచ్చినామన్నాం అది నేర్చుకోవచ్చు బస్సు ఫ్రీ ఇస్తామన్నా మనం నాలుగు నాలుగు పథకాలు నెరవేర్చాం కదా ఒకటే ఇంకా విద్యార్థి ఇది ఏమంటారు అది నిరుద్యోగ భృతి అది ఒకటే అయితే అయిపోతుంది వంద రోజుల్లో నాలుగు పథకాల్ని నెరవేర్చినాం ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం అన్నీ ఇస్తాం అన్నీ ఇచ్చి పేద ప్రజల మనం ఇప్పుడు కొన్న ఇది రీసైకిల్ అవుతుంటుంది డబ్బు ఇప్పుడు మనం ఇచ్చిన రెండు వేలు వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొంటారు లేదంటే పిల్లల ఫీజులు కడతారు లేదంటే నిత్యావసరాల సరుకులు కొంటారు అది కొన్నప్పుడు రూపాయి ట్యాక్స్ అక్కడ కడతారు కదా ఆ రూపాయి మళ్ళీ జనరేట్ అవుతుందా లేదా రీసైకిల్ అవుతుందా లేదా ఇట్లా మన డబ్బుని మనం రీసైకిల్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఆదాయం వస్తుంది కదా పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది కదా ఆ రూపాయి ఆదాయము అట్లా మాకు చాలా కానీ ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ అభ్యర్థి లేడు ఉంటే ప్రకటించాలనేది ఆరు సోడి సోడోలు మాట్లాడినట్లు కదా అలా ప్రాంతీయ పార్టీ కేసీఆర్ తీసేసి ఇప్పుడు ఎవరినైనా దళిత ముఖ్యమంత్రిని పెట్టమని దమ్ముందే అనౌన్స్ చేయమని మా దగ్గర దళిత ఏఐసి అధ్యక్షుని చేసినం మేము అది మల్లికార్జున్ ఖర్గే గారికి నీ అధ్యక్షుని వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసేసి ఎవరినైనా పెట్టమని చెప్పు ఉట్టిగా నేను కారు కూడా నేను కూడా ఓనర్ని అంతే రాజుని బయటికి దొబ్బిరు మీరు ముఖ్యమంత్రిని చేయగలుగుతారా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులుగా మళ్ళీ ప్రతి చోట చెప్తున్నాడు కేసీఆర్ఏ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నాడు మరి అదే ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నాడు ఈ కేటీ రామారావు కాంగ్రెస్ అధికారంలోకి వస్తానంట ఢిల్లీకి పోవాలంట పంచాయతీ మరి నువ్వు ఢిల్లీలో నేషనల్ పార్టీ భవనం అని ఎందుకు కట్టుకున్నావు అంటే నువ్వు ఈడ చేప బాయిల చేపనే కప్ప కప్ప చేప లాగానే నీకు దేశం తెలియదు ఇంక ఇరవై ఎనిమిది రాష్ట్రాల గురించి తెలియదు గీడే కూర్చొని ముసలి ముసలి ముసలిఖర్ణిలో కూర్చున్నావు తెలంగాణ ప్రజల ముందు సముద్రం కనబడతలేదు నీకు ఓన్లీ నీకు బావి కనిపిస్తున్నా చాప అరే ఎన్ని చెప్పినా వాళ్ళ గురించి నువ్వు ఏదో మాట్లాడి ఏదో తిట్టొస్తే వేదిక మీద ఆడ పాపం ప్రజలకు కూడా కష్టాల్లో ఉన్నారు రెండు వందలు మూడు వందలు ఒక బిర్యానీ పొట్ల ఒక క్వార్టర్ ఇస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు నువ్వేమనమాట అది అంటారు కొన్ని జాగాలైతే తిరస్కరించి తిట్టి పంపిస్తున్నారు నిన్న ఒక ఆమె మహిళకి ఇల్లు లేదన్నంటే ఆ ఎమ్మెల్యే అయితే తిట్టిండు నిన్న భాస్కర్ భాస్కర్ రావు మిర్యాల కూడా ఎమ్మెల్యే భూత మాట తిట్టిండా లేదా అంటే నువ్వు మా ట్యాక్సులతోనే నీ జీతం వస్తున్నది మేము ఓటేస్తే నువ్వు మంత్రి అయినావు ఎమ్మెల్యే అయినావు నువ్వు అంటే పేదవాళ్ళంటే అంత చులుకన్నా నీకు ఓటర్ అంటే అంత చులుకన్నా మహిళ అంటే అంత చులుకన్నా నీకు ఎట్లా తిడతావు నువ్వు భూతమాట ఎవరు పైసలు తోని ఇంటికి ఇంటికెళ్ళి నీ అబ్బాయి ఇంటికి వెళ్ళి తెచ్చి కడుతున్నా నీ అబ్బా జాగిరాదు నీ ఆస్తి అమ్మి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నావు ఎట్లా తిడతావు నువ్వు ప్రజల్ని అది కూడా మహిళ వెళ్ళి పట్టుకొని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు లేకపోతేనే ఇల్లు వచ్చి అడుగుతారు కదా ఉన్న నీ కార్యకర్తలకో ఉన్న నీ కా టీఆర్ఎస్ లీడర్లకో ఇచ్చుకున్నాడు కాదు నీకు ఓటర్లే ఓటేసిన పేదలకి ఫైనల్ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తారా ప్రజలకు రెస్పాన్స్ వస్తుంది రెస్పాన్సే మేము ఇంత ఇదిగా తహతా పడుతున్నాం మేము కూడా ఎందుకు పొడి చేయాలనుకుంటున్నాం పదహారు డబ్బులున్నాయా మేము ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం మేము గెలుస్తాం అధికారంలోకి వస్తాం మా నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి చేయాలనే కోరుకుంటున్నాం కదా డెఫినెట్గా కాంగ్రెస్ వే వచ్చింది ఎవరి తరం కాదు ఆపడానికి నూటికి నూరు శాతం కాంగ్రెస్ గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అక్కడ బీజేపీతో సాలైంది ఈడ టీఆర్ఎస్తో సాలైంది కాబట్టి ఇద్దరిని బండకేసి ఉతికి ఆరు గజాలు లోతు గొయ్యి దొవి బాతి పెట్టేది పక్కా ఎస్ ఇది మొత్తం మీద తాజా రాజకీయాలపై కూడా కాల్వా సుజాత గారు ఫైర్ బ్రాండ్గా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక తాండూరు నియోజకవర్గంలో మరి మనోహర్ రెడ్డి కాల్వా సుజాత మరి టికెట్ విషయంలో మరి ఎవరికి డిక్లరేషన్ చేయబోతున్నారు ఎవరికి మరి హామీ ఇవ్వబోతున్నారు అనేది కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది సో చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి హామీ ఇవ్వబోతుంది తాండూరు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించబోతుంది అనేది మరి కొద్ది రోజులు ఆగాల్సిన అవసరం ఉంది